టిటిఐ బిల్డింగ్ ఐఎన్టిఓసి మన ప్రధాన కార్యదర్శి శ్రీమంతి రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్ఐఎన్ఎల్ లో ఎన్ఎండిసిని మోర్చిచ్చారని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగాలని, లేని పక్షంలో ఐఎన్టీఓసీ ఎటువంటి పోరాటానికైనా సిద్దమని, గతంలో ఐఎన్టీఓసీ గుర్తింపులోనున్నప్పుడు 10% షేర్స్ అమ్ముతామంటేనే తీవ్రంగా వ్యతిరేకించిందని, అంతేకాకుండా ఐఎన్టీఓసీ లీడ్ తీసుకుని అప్పటి ప్రధానమంత్రి గారైన శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా చూడాలని కోరగా, ప్రధానమంత్రి నేను ఉన్నంత కాలం 1% ప్రైవేటీకరణ కానివ్వడానికి హామీ ఇచ్చారు, ప్లాంట్ అమ్మాలని చూస్తే మరోసారి ఐఎన్టీఓసీ పోరాటానికి సిద్ధమని చెప్పారు. అలాగే సుమారు 600 మంది జేటీలకు ట్రైనింగ్ కాలం పూర్తయినా నేటికి కూడా టెక్నీషియన్ గా ప్రమోట్ చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ జూనియర్ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో లేనిపోని ఆంక్షలు పెడుతున్నారు, ఆ ఆంక్షలన్నీ ఎత్తివేసి వారికి వెంటనే రెగ్యులర్ గా ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేటువంటి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇన్సెంటివ్ కూడా ఏప్రిల్ 20 నుంచి ఇన్సెంటివ్ ఎంతవరకు చెల్లించలేదు, వెంటనే ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఈ యొక్క గుర్తింపు ఈ హయాంలో ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయిన డిమాండ్లన్నీ కూడా సాధించడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ పరం కాకుండా కోసుకోవాలి, చుట్టుపక్కల రాకుండా ఉండాలంటే కేవలం ఐఎన్టీసీ ఒకటే తెలియదు, ఐఎన్టీసీ నాయకత్వంలోనే ఏదైనా చేయగలం, ఐఎన్టీసీని ముందుకు తీసుకురావాలని చెప్పేటువంటిది కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఒక ఐఎన్టీసీతో ఏదైనా సాధ్యమని మరొక గారి విజ్ఞప్తి చేస్తూ, మరి మేనేజ్మెంట్ కానీ ఇతర దుష్టశక్తులు కానీ అన్ని పన్నాగాలన్నీ పక్కన పెట్టి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కాపాడుకోవడానికి మొట్టమొదటిగా ఐఎన్టీసీవే, ఐఎన్టీసీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా గతంలో కూడా అనేకమైన కార్యక్రమాలు చేసింది, ఇప్పుడు కూడా చేసాం, భవిష్యత్తులో కూడా అధికారంలోకి రాగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం కానివ్వకుండా కార్మికులు రావాల్సిన బెనిఫిట్లన్నీ కూడా తీసుకురావాలంటే ఐఎన్టీసీకి మాత్రం సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరి ముందు ముందు రోజుల్లో కూడా మరి చూపించిన పరిస్థితి మనకు ఉంది, ఐఎన్టీసీ యొక్క ప్లాంట్ రక్షిస్తుంది, ఐఎన్టీసీ యొక్క ప్లాంట్ సంక్షేమ రంగాన్ని కాపాడుతుంది, కాబట్టి మనవంతు పాత్రగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ రక్షించుకొని విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుల నినాదాన్ని నిజం చేసే విధంగా మనం కార్యక్రమం రూపొందించాలి, ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మనం ప్రయత్నం చేయాలి, అప్పుడే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం రక్షించుకొని తెలియజేసుకుంటూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఐఎన్టీసీ తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని